ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రలో బండారు రాజకీయం హీటెక్కిస్తోంది. అధికార వైసీపీ అంటేనే ఒంటి కాలు మీద లేచే బండారు సత్యనారాయణ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబం అంతా టీడీపీ పంచనున్నా అతనొక్కరే వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి బండారు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అతనొక్కరే కాకుండా తనలాగే టికెట్ దక్కని 5 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను తీసుకుని మరీ వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అసలు బండారు జగన్ వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది? ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్. ఉత్తరాంధ్రలో హీటెక్కిస్తున్న బండారు రాజకీయం. వైసీపీ టచ్ లోకి టీడీపీ నేత బండారు సత్యనారాయణ. పెందుర్తి టికెట్ జనసేనకు కేటాయించడంపై మనస్తాపం. బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ. ఉత్తరాంధ్రలో టీడీపీ పేరు చెప్పగానే వినిపించి కనిపించే నేతలలో బండారు సత్యనారాయణ మూర్తొకరు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీతో అనుసంధానమైన ఈ నేత 1989, 1994, 1999 పరమాణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉత్తరాంధ్ర టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2004 పరవాడ నుంచి ఓడిపోయిన డీలిమిటేషన్ తర్వాత పెందుర్తిని తన కార్యక్షేత్రంగా మార్చుకుని అక్కడి నుంచి రాజకీయం చేస్తూ వస్తున్నారు. 2009 పెందుర్తిలో ఓడిపోయిన 2014 అక్కడి నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2019 ఓటమి పాలైన అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, టీడీపీ రాష్ట్ర నాయకుడిగా, క్రియాశీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు బండారు సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా ముందుండి పార్టీ జెండాని భుజాన వేసుకుని యాక్టివ్గా పాల్గొన్న నేతల్లో బండారు ఒకరుగా గుర్తింపు పొందారు. ఇటీవల మంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ని పోలీసులు అరెస్టు చేయడం, గుంటూరు కోర్టులో హాజరుపరిచిన వైనం అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో రాష్ట్ర పార్టీ మొత్తం ఏకమై బండారు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించింది కూడా. అలాంటి బండారు టీడీపీని వీడుతారంటే అస్సలు నమ్మలేని పరిస్థితి టీడీపీతో పాటు మిగతా రాజకీయ పార్టీల్లో కూడా. ఈసారి పొత్తులో భాగంగా పెందుర్తిని జనసేనకి కేటాయించడం బండారుకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో బండారుకు ప్రత్యామ్నాయ నియోజకవర్గం చూపలేకపోవడంతో పాటు టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడంతో బండారు తీవ్రంగా మదనపడ్డారు. ఆ తర్వాత తనలాగే టికెట్ దక్కని యలమంచిలి, చోడవరం, మాడుగుల విశాఖ సౌత్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి సమావేశమయ్యారు. అవసరమైతే రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోవాలని ఆలోచించారట. టికెట్ల కేటాయింపు విషయంలో సీనియారిటీని, లాయల్టీని దృష్టిలో పెట్టుకోకుండా పెందుర్తి లాంటి సీట్లని జనసేనకి ఎలా కేటాయిస్తారని బండారు అనుచరులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జనసేనకి ఇవ్వాల్సొస్తే కాపు ఆధిక్యత ఉన్నా, భీమిలి, చోడవరం లాంటి నియోజకవర్గాలిచ్చే అవకాశమున్నా, కనీసం ఆ దిశగా చర్చలు కూడా జరగకుండా పెందుర్తిని అడిగిన వెంటనే ఇవ్వడం మా నాయకత్వాన్ని అవమానించినట్లుగా ఉందన్నది బండారు అనుచరుల ఆవేదన. అదే సమయంలో బండారుకు టికెట్ ఇవ్వలేకపోయినా ఆయన కుటుంబంలో 3 ఇచ్చామని, ఈసారికి బండారు సర్దుకుపోక తప్పదని టీడీపీ చెప్పడం కూడా ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. బండారు సత్యనారాయణమూర్తి అల్లుడైన కింజరపు రామ్మోహన్ నాయుడుకి శ్రీకాకుళం ఎంపీగా, ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, ఎర్రనాయుడు కుమార్తె భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకి రాజమండ్రి అర్బన్ నుంచి అవకాశం కల్పించామన్నది టీడీపీ వాదన. అయితే కుటుంబ బాంధవ్యాల నేపథ్యం వేరని, మేము వాళ్లతో రిలేషన్లోకి వెళ్లకముందు నుంచే రాజకీయాల్లో ఉన్నామని, 7 వరుసగా పోటీ చేస్తూ వస్తున్న నాయకుణ్ణి పక్కకు పెట్టి దానికి వాళ్ల కుటుంబ సభ్యులకి ఇచ్చామనడం మోసగించడమేనని బండారు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండారు వైసీపీలోకి టచ్లోకి వెళ్లారన్న వార్త ఒక్కసారిగా బయటకొచ్చింది. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఒక్కదాన్నే పెండింగ్లో ఉంచి మిగతా 24 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలన్నీ ప్రకటించినా వైసీపీ అనకాపల్లి ఎంపీగా తనకు అవకాశమిస్తే విజయం సాధిస్తానని బండారు వైసీపీ నేతలకి టచ్లోకి వెళ్లినట్టుగా సమాచారం. వైసీపీ కూడా అంతే పాజిటివ్గా స్పందిస్తూ బండారు లాంటి సీనియర్ నేత వైసీపీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వచ్చన్న ఆలోచన కూడా చేస్తోందట. ఎలాగో అది బీజేపీకి ఇస్తే అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేసే అవకాశం ఉందని, అదే సమయంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ నేతగా ఉన్న బండారు సత్యనారాయణ స్థానికుడు కూడా అవుతూ ఉండడంతో స్థానికత నేపథ్యంలో బండారుకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైసీపీ భావిస్తోందట. ఆ మేరకు బండారుతో చర్చ జరుగుతోందట. అదే సమయంలో బండారు కూడా టీడీపీలో టికెట్ రాని 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. వారందరినీ కూడా వైసీపీలోకి తీసుకెళ్లి మంచి అవకాశాలు, హామీలు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. మొత్తానికి బండారు వ్యూహాలతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర రాజకీయం హీటెక్కింది.